Hi friends, welcome to My Wildlife Agriculture YouTube channel. Manam ippudu nenu na mirapaki spray chesina Ponnuswamy gari mandala gurinchi kontha details explain cheyalani ee video chestunnanu. Idi etuvanti promotion video kaadu friends. Nenu spray chesina vaatini meeku vivaristunnanu ante. Indulo modatidi pusti. Idi oka natural product. ఇందులో ఉండే ప్రధానమైన ఎలిమెంట్ వచ్చేసి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే సముద్రపు నాచు నుండి తయారు చేయబడిన ప్రొడక్ట్ ఇది ఇందులో న్యాచురల్గా తయారు చేయబడిన మొక్కకి అవసరమైన న్యాచురల్ మినరల్స్ అన్నీ ఉన్నాయి మరియు ట్రేస్ ఎలిమెంట్స్ని ఇది కలిగి ఉంది ఇందులో ఉన్న ఈ సీవీడ్ మరియు ట్రేస్ ఎలిమెంట్స్ మరియు మినరల్స్ వలన ఇది మొక్కలకు గ్రోతింగ్ బాగా వచ్చే విధంగా హెల్ప్ చేస్తుంది ఆరోగ్యవంతమైన పూలు ఏర్పడి ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే విధంగా చేస్తుంది తర్వాతి ప్రొడక్ట్ క్లిక్ నాన్ ఎడబుల్ ఆయిల్ ఇందులో ప్రధానంగా కోకోనట్ ఆయిల్ మరియు పీనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె మరియు పల్లి నూనె ఉంటుంది నూనెలతో పాటు పత్తి నూనె రైస్ బ్రాన్ కలిగి ఉంటుంది ఇవి అన్ని మొక్కకి రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుంది మరియు చిగురు రావడానికి బాగా ఉపయోగపడుతుంది మరియు కీటకాల దాడిని మొక్క ఎదుర్కొనే విధంగా మొక్కని బలంగా తయారు చేస్తుంది ఇది MLC ఫైర్ కలిపిన ఆయిల్ కాబట్టి సులభంగా నీటిలో కరుగుతుంది నీటిలో కరిగిన ఈ ఆయిల్స్ అన్ని రకాల ఇన్సెక్ట్స్ ని అదుపు చేస్తాయి మరియు వాటి గుడ్లని పొదగనివ్వకుండా చేస్తాయి తర్వాతి ప్రొడక్ట్ సకిక్ ఇది ప్లాంట్ ప్రొటెక్టర్ ఇందులో ప్రధానంగా నేచురల్ ఆల్కలైడ్స్ 1% నేచురల్ లాక్టనోస్ 2% ఆక్వాస్ మీడియా 97% లో ఉంటుంది ఇవి మొక్కకి మంచి రెసిస్టెన్స్ ని ఏర్పరుస్తాయి మరియు అన్ని రకాల రసం పీల్చే కీటకాల నుండి పంటని కాపాడుతుంది ఇవన్నింటిని ఒకేసారి కలిపి స్ప్రేయింగ్ చేసుకోమని చెప్తున్నారు ఇందులో నాలుగో ప్రొడక్ట్ వచ్చేసి క్యూర్ ఇది నేచురల్ ప్రొడక్ట్ ఇందులో ఉన్న కాంపోజిషన్స్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ 8% నీమ్ ఆయిల్ 4% ఉంటాయి ఈ బాటిల్స్ అన్ని బాగా షేక్ చేసిన తర్వాత మిక్స్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మరియు వీటన్నింటిని మార్నింగ్ లేదా సాయంత్రం వేళలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు మరియు ఇవి ట్రిప్స్ కి కూడా బాగా పనిచేస్తాయి అంటున్నారు నేను స్ప్రే చేసిన ఇంకా ఒక 5 రోజుల తర్వాత అంటే స్ప్రే చేసిన 5 రోజుల తర్వాత షార్ట్ వీడియో రూపంలో రిజల్ట్ ని పోస్ట్ చేస్తాను ఈ నాలుగు ప్రొడక్ట్స్ అన్ని కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలని అంటున్నారు దాదాపు 200 లీటర్ల నీటికి కలపవచ్చు ఇవన్నిటిని ఒకవేళ బ్లాక్ థ్రిప్స్ అటాక్ అయి ఉంటే మొక్క మొత్తం తడిచే విధంగా స్ప్రే చేయాలి ఇటువంటి అగ్రికల్చర్ అప్డేట్స్ నేను మీకు ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఇతర మిత్రులకు షేర్ చేయండి వీటన్నిటి ధర వచ్చేసి 2100గా తీసుకుంటున్నారు థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థాంక్యూ